ఈ ఏడాది తెలుగు సినిమాకి బాబాయ్ చేశారు అబ్బాయి టచ్ దక్కేనా తెలుగు నాట రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ఇయర్ లో చెప్పుకోదగ్గ విజయాలే నమోదయ్యాయి అయితే ఈ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించిన ఘనత మాత్రం నటసింహ నందమూరి బాలకృష్ణకే దక్కుతుంది ఆయన ద్విపాత్రాభినయంలో రూపొందిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ ముంగిట వసూళ్ల వర్షం కురిపించింది బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఇక ఇదే ఏడాదిలో బాలయ్య నుంచి వచ్చిన మరో చిత్రం భగవంత్ కేసరి కూడా కాసుల జల్లు కురిపించింది ఈ ఏడాదిలో నందమూరి బాబాయ్ బాలకృష్ణ సక్సెస్ బోనీ చేస్తే హ్యాపీ ఎండింగ్ ఇచ్చే బాధ్యతని అబ్బాయి రామ్ పుచ్చుకున్నాడు అందులో భాగంగానే డిసెంబర్ ఇరవై తొమ్మిదిన డెవిల్ సినిమాతో ఎంటర్టైన్ చేయనున్నాడు కళ్యాణ్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రిటిష్ సీక్రెట్ సందడి చేయనున్నాడు కళ్యాణ్ రామ్ చెప్పుకోదగ్గ అంచనాల నడుమ రాబోతున్న ఈ చిత్రంతో నందమూరి అబ్బాయి రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ఇయర్కి హ్యాపీ ఎండింగ్ ఇస్తాడేమో చూడాలి